గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారిని ఒకరినే కాదు, రాబోయే రోజుల్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలవడం కూడా మళ్ళీ జరుగుతుంది. గవర్నర్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్కు పాల్పడితే దొంగతనం కాదా అని చెప్పి గవర్నర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఈ మేము ఇచ్చిన ఈ అర్జీలో చాలా డీటెయిల్డ్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఎక్స్ప్లెయిన్ చేశాం. మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో కూడా ఇటువంటి ఎప్పుడూ కూడా సైబర్ క్రైమ్స్ జరిగిండమేమో. ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈరోజు నుంచి కాదు, ఈరోజుకి 2 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ను మేనేజ్ చేసే కార్యక్రమం ఎలా చేయాలి అన్న దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రైమ్స్కు పాలు పడ్డారు. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా మీడియా కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ క్వశ్చన్స్ను మీరు కూడా అడగాలని కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇదేదో మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేమేదో ఆరోపణలు చేస్తున్నామని కాదు, నిజంగా ఇది జరగకూడనిది, ఎలా జరిగింది అన్నది మీరు కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఐటీ గ్రిడ్ అని ఒక కంపెనీ మీద రేడ్ జరిగింది. ఐటీ గ్రిడ్ అని చెప్పి ఒక కంపెనీ మీద రేడ్ జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే ఒక యాప్, ఈ యాప్ తయారు చేసింది ఎవరు అని అంటే ఐటీ గ్రిడ్ వాళ్ళు తయారు చేసిన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే యాప్లో, సేవామిత్రలో ఉండకూడని డేటా, ఆధార్ డీటెయిల్స్, అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ స్ట్రిక్ట్గా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ, ప్రైవేట్ కంపెనీల దగ్గర కానీ, ఎవరి దగ్గర కూడా ఉండకూడని ఈ డీటెయిల్స్ ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో కనపడతా ఉన్నాయి, ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఇది ఏ రకంగా దొరుకుతూ ఉంది. ఆధార్ డీటెయిల్స్ ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర దొరకడము, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరకడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్లో దొరకడము సబబేనా? ఇజ్ ఇట్ జస్టిఫైడ్? ఇది క్రైమ్ కాదా? ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ కాదా? ఆధార్ డీటెయిల్సే కాకుండా ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫొటోస్, ఓటర్ల ఐడి డేటా విత్ కలర్ ఫొటోస్, అంటే దాని అర్థం ఏంటంటే ఇది మాస్టర్ కాపీ. ఈ మాస్టర్ కాపీ అన్నది ఎవరికి అందుబాటులో ఉండదు. అటువంటి ఎవరికి అందుబాటులో ఉండని మాస్టర్ కాపీ విత్ కలర్ ఫొటోస్ ఏ రకంగా ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ఆఫీసులో వాళ్ళ కంప్యూటర్లలో ఎలా కనపడతా ఉంది, ఏ రకంగా సేవామిత్ర అనే యాప్లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఏ రకంగా ఇది ఉంది,
అంటే కేంద్ర ఎన్నికల సంఘం డేటా. ఇంతకుముందు ఆధార్ డేటా అంటే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మినిస్ట్రీ పరిధిలోని డేటా. మూడవది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అంటే నారాయణకి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, సేవామిత్రలో యాప్లో దొరుకుతుంది, కనపడతా ఉంది. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ రకంగా ఐటీ గ్రిడ్ ఆఫీసుల్లో వాళ్ళ కంప్యూటర్లలో ఏ రకంగా ప్రత్యక్షం అవుతూ ఉంది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్ సేవామిత్రలో ఏ రకంగా ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ రకంగా ప్రత్యక్షమవుతా ఉన్నాయి. అంటే ఒక మనిషికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన ఎలక్టోరల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది? రేపొద్దున మీరంతకు మీరే ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి, మీరు రేపొద్దున ఏం చేసినా కూడా ప్రజలు మోసపోరా, ప్రజలు అమ్ముడుపోరా, ప్రజలు నాశనమైపోరా? ఈ రకమైన డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండనే ఉండకూడదు, ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండనే ఉండకూడదు. అలాంటిది ఇటువంటి డీటెయిల్సే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గత రెండున్నర సంవత్సరాలుగా రకరకాల సర్వేల పేరుతో ప్రజల దగ్గర నుంచి ఏకంగా గవర్నమెంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వేలు చేసింది. పల్స్ సర్వే అని, ఆర్టీజీఎస్ అని రకరకాల పేర్లతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రతి ఇంటి తలుపు కొట్టి ఏకంగా గవర్నమెంట్ని పంపించి సర్వేలు చేయించినారు. ఆ సర్వేలు చేసిన ఆ డేటా కూడా చంద్రబాబు నాయుడు గారి సేవామిత్రలో అవి కూడా అనుసంధానం చేశారు. అంటే ఇవన్నీ కూడా అనుసంధానం చేసి సేవామిత్రలో రిజిస్టర్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళ ట్యాబులకు ఈ డేటాను పంపించినారు. పంపించిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ గ్రామాలలో ఈ ట్యాబ్ తీసుకుని ఇళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు, ఈ ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు, ఈ ఓటర్ తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితి ఉందా, ఈ ఓటర్ వైసీపీకి ఓటేసే పరిస్థితి ఉందా, ఈ ఓటర్ ఎవరి పక్షాన ఉన్నాడు అని చెప్పి ఈ డీటెయిల్స్తో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళి సర్వే రిజిస్టర్ అయి ఉన్న సేవామిత్రలు రిజిస్టర్ అయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళి చేసిన పని ఇది. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళకు ఓటేయ్యరో అని చెప్పి ఆ సర్వేలలో తేలితే ఆ ఓట్లన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాలుగా డిలీట్ చేయడం మొదలు పెడతా ఉన్నారు, రెండు ఓట్లను యాడ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు వేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎవరైనా అనిపిస్తే వాళ్ళ ఓట్లు ఒకటి కాదు, రెండు ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓట్లు ఒకవైపున డూప్లికేట్ ఓట్లను క్రియేట్ చేయడం, ఒకవైపున ఓట్లు పెంచడం, రెండో వైపున అనుకూలంగా ఉన్న ఓట్లను ఒక పద్ధతి ప్రకారం తొలగించడం. గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము 2018 సెప్టెంబర్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎలక్షన్ రోల్స్ రిలీజ్ చేసినారు. సెప్టెంబర్లో వాళ్ళు ఎలక్టోరల్ రోల్స్ రిలీజ్ చేస్తే మొత్తం ఆ రోల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా మేము స్టడీ చేసినాం. ఎందుకనంటే ఎందుకు మా భయం ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అన్యాయమైన పనులు చేస్తూ ఉన్నాడు కాబట్టి. మా భయం ఏమిటి అనంటే
లాస్ట్ టైం మేము ఓడిపోయింది కేవలం మాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఓట్ల తేడా కేవలం 1%, 5 లక్షల ఓట్లు. అందుకనే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలన్న దృక్పథంతో మొత్తం ఎలక్టోరల్ రోల్ సెప్టెంబర్లో పబ్లిష్ అయితే మొత్తం దాని మీద స్టడీ చేసి అందులో 56 లక్షల ఓట్లు రకరకాల పారామీటర్స్తో డూప్లికేట్ ఓట్లు డబుల్ ఓట్లుగా నమోదై ఉన్నాయి అని చెప్పి లెక్కలు తెలిసినాం. 1 ఇండివిజువల్ హ్యావింగ్ 2 ఓట్స్ యూసింగ్ సేమ్ ఓటర్ ఐడి, ఓటర్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఏజ్, డూప్లికేట్ ఓట్స్ వేర్ ఓటర్ నేమ్, ఫాదర్, హస్బెండ్ నేమ్, హౌస్ నంబర్, ఏజ్ అండ్ జెండర్ ఆర్ ద సేమ్. ఇలా రకరకాల కేటగిరీస్లో ఓటర్స్ హూ హ్యావ్ బోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ తెలంగాణ, ఇలా రకరకాల కేటగిరీస్లో 56 లక్షల ఓట్లను ఆ టైంలో మేము ఐడెంటిఫై చేసి కోర్టులో కేసు వేసినాం. కోర్టులో కేసు వేసి 24 పెన్ డ్రైవ్లు కోర్టులకు సబ్మిట్ చేసినాం, సిఈసికి రిపోర్ట్లు ఇచ్చినాం. సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే, సిఈసికి మేము రిపోర్ట్లు ఇచ్చి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఇవన్నీ మారుస్తారు, ఇవన్నీ మార్పు జరుగుతాయి, ఇవన్నీ యాక్షన్ తీసుకుంటారు అని అనుకుంటే, ఎంక్వైరీ చేసి వెరిఫై చేస్తారని అనుకుంటే, వెరిఫై చేయకుండా యాక్షన్ తీసుకోకుండా ఏకంగా జనవరి వచ్చే నాటికి అవి ఇంకా 3 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు పెరిగాయి, అంటే 59,16,000 ఓట్లకు చేరినాయి. అప్పుడు మేము మళ్ళీ జనవరిలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ను మళ్ళీ వెళ్ళి కలిసి ఎలక్షన్ కమిషన్కు మళ్ళీ స్వయంగా నేను రిప్రజెంట్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్లకు 24 పెన్ డ్రైవ్లు మళ్ళా వాళ్ళకి ఇచ్చి 59 లక్షల ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి మళ్ళా ఇచ్చి ఇన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు గత 2 సంవత్సరాలుగా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వచ్చినాం. వచ్చిన తర్వాత దాంట్లో భాగంగానే దాని ఫాలో అప్ యాక్షన్గా ఫామ్ 7స్ కూడా ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫామ్ 7 అంటే ఏంది? ఇక్కడ దొంగోట్లు ఉన్నాయా, వెరిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి, వచ్చి చూడండి, చూసిన తర్వాత ఎంక్వైరీ మీరు చేసిన తర్వాత ఇది దొంగ ఓటు అని చెప్పి తేలితే, ఇది తప్పు అని తేలితే ఆ ఓటు తీసేయండి అని.